భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 3 ఎకరాలున్న రైతులకు ఆర్థిక సాయం అందిందని, గత ప్రభుత్వం కన్నా తక్కువ సమయంలోనే రైతులకు ఆర్థిక సాయం చేశామని, ప్రస్తుతానికి గత ప్రభుత్వ విధానాన్ని అవలంబిస్తున్నామని, పూర్తి స్థాయి సమాచారం సేకరించాక రైతు భరోసా విధి విధానాలపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు భట్టి. రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటికే 3 ఎకరాలున్న రైతులందరికీ ఆర్థిక సాయం అందిస్తున్నామన్న భట్టి త్వరలోనే 5 ఎకరాల రైతులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అయితే ప్రస్తుతానికి గత ప్రభుత్వ విధానాన్ని అవలంబిస్తున్నామన్న భట్టి రైతు భరోసాపై త్వరలోనే పూర్తి వివరాలు సేకరించి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ భూములకు ఆర్థిక సాయం ఇవ్వడంపై ఆలోచిస్తామన్నారు. మేము చాలా స్పష్టంగా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇది పూర్తిగా ప్రజలకి పట్టబడించే రైతులకి పెద్ద ఎత్తున ముందుగా ఉపయోగపడాలనేది మా ఆలోచన. రైతు బంధు సంబంధించి 1 ఎకరం ఉన్న వాళ్ళకి ముందుగా ఇచ్చాం, 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చేసాం, 3 ఎకరాల వాళ్ళకి కంప్లీట్ చేసాం. ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళ కోసం చేస్తాము. 5 ఎకరాల లోపాలకి త్వరలోనే కంప్లీట్ కూడా చేస్తాం. సరే మీరు ఒకటే రోజు వేయలేదు అండి అని అడగవచ్చు చాలామంది. బాగా ధరికి రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఆ చేతిలో పెట్టిన రాష్ట్రంలో మేము గొప్పగా చేసామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు వేసినటువంటి డేట్ చూస్తే వాళ్ళకంటే బాగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మా దగ్గర పూర్తిగా కొండలు గుట్టలు మైన్స్ మినరల్స్ లేకపోతే పేరుకు రాపించుకొని ఆడబెట్టుకున్నటువంటి వాటన్నిటి సంబంధించి సమగ్రమైన సమాచారం ఇంకా తీసుకోలేదు. వాటిలో నుంచి మేము మార్పు చేయకుండా యాజిటీజ్గా వాళ్ళు ఉన్న సిస్టాన్ని కంటిన్యూ చేస్తున్నాం. కొద్ది రోజుల తర్వాత దీని మీద పూర్తిగా సమగ్రమైన సమాచారంతో మీ ముందుకు వస్తాం.